హాయ్ వెల్కమ్ టు యూటీవీ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల పోలింగ్లో ఐదు విడతలు ముగిశాయి మరో రెండు విడతల పోలింగ్ మిగిలి ఉంది జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి అయితే ఈసారి కూడా గెలుపు కోసం ఎన్డీఏ గట్టిగానే శ్రమిస్తోంది నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అగ్రనేతలు విరామం లేకుండా పర్యటనలు సభలు అంటూ రాష్ట్రాలను చుట్టేస్తున్నారు నాలుగు వందల సీట్లతో ప్రజలు తమను మరోసారి గెలిపించాలని ప్రతి సభలోనూ ప్రధాని మోదీ చెబుతూ వస్తున్నారు అయితే ఎప్పుడైతే రిజర్వేషన్ల రద్దు అంశం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడికి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది బీజేపీ అధిష్టానం అయితే పోలింగ్ ముగియనున్న సమయంలో ప్రధాని మరోసారి నాలుగు వందల సీట్ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది ఈ ఎన్నికల్లో బీజేపీ గతం కన్నా ఎక్కువగా సీట్లు సాధిస్తుందని మొదటి నుంచి చార్ సోపార్ నినాదం గట్టిగా వినిపించారు తక్కువ సీట్లు వస్తాయనే ఆందోళనతోనే ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి ఓట్లు దండుకునే వ్యూహంలో భాగంగా బీజేపీ చార్ సోపార్ నినాదం ఎత్తుకుందని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది పైగా నార్త్లో బీజేపీపై గతంలోలా సానుకూలత కనిపించడం లేదు దీంతో కాంగ్రెస్ వాదనను ఓటర్లు విశ్వసించారని అనుకున్నారేమో బీజేపీ అగ్రనేతలు గడిచిన కొద్ది రోజులుగా ఆ నినాదాన్ని పక్కన పెట్టేశారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యపై బుల్డోజర్లను ప్రయోగిస్తుందని రెండిళ్ళు ఉంటే ఒక ఇంటిని స్వాధీనం చేసుకుంటుందని ఆరోపణలను స్టార్ట్ చేసింది మొదటి తెరపైకి తీసుకొచ్చిన చార్ సోపార్ నినాదం ఎక్కడా ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతుండటంతో తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని చార్ సోపార్ నినాదాన్ని మళ్ళీ ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది అంటే ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ గెలిచేది బీజేపీనని వాతావరణం క్రియేట్ చేసేందుకు ఈ నినాదాన్ని జపిస్తున్నారని అందుకు తాజా పరిణామాలే ఉదాహరణ అని అభిప్రాయం వ్యక్తమవుతుంది బీజేపీ వ్యూహాల్లో ఎంతవరకు ఆ పార్టీ గెలుపుకు మేలు చేస్తాయో చూద్దాం